శాఖ ముఖ్యమంత్రి గారు, థ్యాంక్ యూ. బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారు, ఆయనే అవకాశం. స్పీకర్ గారికి నమస్కారాలు, అదేవిధంగా జగన్ అన్న గారికి నమస్కారాలు, ప్రతిపక్ష నాయకుడు కూడా నమస్కారం పెడతాను. ఎందుకంటే ఒప్పుకున్నాడు కాబట్టి ఇన్ని రోజులకు ఒక అబద్ధాలు చెప్పి యూ టర్న్ చేసుకొని అచ్చెన్నాయుడు గారు ఒప్పుకున్నారు కాబట్టి. ప్రభుత్వ పాఠశాలలు ఇంగ్లీష్ మీడియం పాఠశాలగా ఈరోజు ఇంగ్లీష్ ఎందుకు అవసరం వచ్చింది? ప్రతి వ్యక్తి తన బిడ్డను గురించి ఆలోచిస్తాడు, ముఖ్యంగా పేద ప్రజలు వారి జీవితంలో చదువుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటారు, డబ్బు లేక బాధలతో ఇబ్బందులు పడుతూ ఉంటారు, అప్పులు చేసి కైలమ్మి టౌన్లో ఇల్లు పెట్టుకొని బిడ్డలు ఇంగ్లీష్ మీడియం చదివిపిస్తారు. ఆ టైంలో ఆటోలు వస్తుంటే యాక్సిడెంట్ జరిగి చాలామంది చనిపోతూ ఉంటారు, ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి ఉద్దేశం విలేజ్ నుంచి ఆటోలో బస్సులో చాలా యాక్సిడెంట్ జరిగాయి. మనం ఇది చాలా సీరియస్ తీసుకోవాలి ఈ విషయం కూడా, ఎందుకంటే ఇంగ్లీష్నే చాలా ఇంపార్టెంట్. బిడ్డలు ప్రతి ఒక్కరికి పోటీతత్వం, ప్రతి పిల్లలు చదువుకోవాలని అనుకుంటారు ఎందుకు తల్లిదండ్రులు. దానివల్ల ఆటోలో బస్సులో చాలా యాక్సిడెంట్లు కూడా జరిగాయి. ఈరోజు జగన్ అన్న పెట్టిన ఇంగ్లీష్ మీడియం వల్ల విలేజెస్లోని ఇంగ్లీష్ మీడియం వల్ల ఆటోలు కూడా టౌన్లోకి రాకుండా మంచి భవిష్యత్తు పిల్లలకు ఉంటుందని తెలియజేస్తున్నాను. చాలామంది పేద కూలి కార్మిక ఇంగ్లీష్ మీడియం చదువులు చదివించలేక కోరిక ఉన్న ఆర్థిక సోమత లేక ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియం చదివించుకోవటానికి మరియు కొంతమంది కుటుంబాల బిడ్డలు ఇద్దరు బిడ్డలు ఉంటే ఒక బిడ్డను మాత్రం ఇంగ్లీష్ మీడియం చదివిపిస్తారు, ఒక బిడ్డని తెలుగు మీడియం చదివిపిస్తారు, దాంట్లో నేను కూడా ఒక్కరిని. మా అమ్మాయి అయితే మా నాన్న వాళ్ళు ఇద్దరిని ఇంగ్లీష్ మీడియం చదివిపించారు, నన్ను తెలుగు మీడియం చదివిపించారు. అందుకే నా గురించి మన నా భాషలో మళ్ళీ ఇంకోటి కూడా మళ్ళీ మాట్లాడతాను. నేను చదువుకి ఇలాగే అల్లరి పెట్టుంటావు సార్, మీ నాన్నగారికి కూడా ఇక్కడ అల్లరి పెట్టుంటావు. ఎందుకంటే మా అన్న డాక్టర్, మా తమ్ముడు బిజినెస్, ఇంగ్లీష్ మీడియం చదివి. నేను ఈ మధ్య జగన్ అన్న అమెరికా పోయినప్పుడు, నేను అమెరికా పోయినప్పుడు అక్కడ ఇమిగ్రేషన్లో అతను ఒకటి అడిగినాడు, ఎందుకు వచ్చినావు అమెరికాకి అని. నాకు తెలిసిన భాషలో ఇట్స్ అ బిగ్ మీటింగ్ స్కమింగ్ గ్యాదరింగ్ సార్, ఐఎమ్ గోయింగ్ టు మీటింగ్ సార్ అన్న. ఆవిడకి అర్థం కాక నన్ను నేను టెర్రరిజం అనుకున్న మాటలకి అన్న కూడా అంట బీచ్ గ్యాదరింగ్ అని నన్నైతే పక్కనే వేసాడు 2 అవర్స్. నేను నమ్మతారో నమ్మరు, నాకు చెవట పట్టిపోయింది. అప్పుడు వాసుదేవ్ రెడ్డి డాక్టర్ ఉంటే దీపం వాసు, వాళ్ళకి ఫోన్ చేసిన ఏం చెప్పాలని. అప్పుడు వాళ్ళు చెప్పారు బంధువులు ఇంటికి వచ్చినా చెప్పండి అని. మీరు నమ్మతారో నమ్మరు, నాకు ఎంత టెన్షన్ పడ్డాను అంత టెన్షన్ పడ్డా అమెరికాలో. దాన్ని మళ్ళీ ఎక్కనో 2 అవర్స్ అయినాక నాకు వచ్చిన భాషలో, నాకు కూడా వచ్చిన వాడు కూడా అంత మాత్రం ఇంగ్లీష్ వాడే, ఇద్దరు పరిస్థితి అదే. కాబట్టి ఆ లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్, అమెరికా పోయినప్పుడు కూడా కొన్ని చికెన్ తింటా ఇంకోటి ఇంకోటి తినకూడదు నాకు అది ఇచ్చేసారు చెప్పటం తెలియక, ఇట్స్ వెజిటేరియన్ అయి తెలియక కూడా నేను లైఫ్లో చూశాను నేను. అవన్నీ కూడా మనిషికి చాలా ఇంపార్టెంట్ ఇంగ్లీష్ అనేది. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత టీసీఎల్ కంపెనీ పెద్ద కంపెనీ, 10,000 మందికి జాబులు వచ్చే కంపెనీ, వాళ్ళకి ల్యాండ్ ప్రాబ్లం వచ్చింది. నాతో మాట్లాడేదానికి వచ్చినారు చైనీసు, ఒక అమ్మాయి డబ్బింగ్ చేసేదానికి ఇంగ్లీష్ అమ్మాయి. నేను కూర్చున్నా, మీరు నమ్మతారో నమ్మరో నాకే మొదలై బట్టన్ ఇంగ్లీషు, ఆమె వచ్చిన ఆమెకి ఫుల్గా ఇంగ్లీష్ అంతా నేర్చుకొని వచ్చింది చైనా నుంచి. మాకు చెప్పటం 2 నిమిషాలు 5 గంటలు పట్టింది డబ్బింగ్ చేయటం, కానీ కొన్ని హావభావాల వల్ల నాలో ఉండే తత్వం వల్ల హావభావాలు కొన్ని చెప్పించి ఒక గంటకు బయట వచ్చిన. అంటే చెప్పేదానికి కూడా చైనీస్ కూడా ఈరోజు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు, వాళ్ళు పోటీ ప్రపంచంలో చైనీస్ నేర్చుకుంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొరకు కూడా చూడండి, వాళ్ళ మనవుణ్ణి ఇంగ్లీష్ కాదు చైనీస్ నేర్పిస్తలేదు అడగమని చెప్పండి, గుణిమే చేయొచ్చు చెప్పండి. చైనీస్ భాష నేర్పిస్తున్నారు, ఎందుకంటే ఇంగ్లీషే కాదు, రాబోయే రోజుల్లో చైనా కూడా కావాలనుకున్నాడేమో ఆడ పెట్టేదాన్ని నేర్చు పెట్టేదాన్ని. మళ్ళీ మన పవన్ కళ్యాణ్ హీరోగా అన్నారు, పాప ఆయన అడిగేదాన్ని తప్పేమని ఉందా? ఏం తప్పులేదు, ఎందుకంటే లేదా తప్పులేదు సార్, పాపం ఫస్ట్ భార్య హిందీ, తెలుగు రాదు పిల్లలు వాళ్ళే ఇందులో ఆమె రెండు ఫస్ట్ అని తెలుగు ఆమె పాపం ఎందుకు వాళ్ళ గురించి. మూడో ఆమె ఇంగ్లీష్ బెంగాలీడమ్మ బెంగాలీ ఇంగ్లీష్ ఆమె, వాళ్ళ పిల్లలు యాడ చదువుతున్నారా? మీకు భార్య మాత్రం ఇంగ్లీష్ కావాలి, నీ పిల్లలు మరి యాడ చదువుతున్నారా?
నేను అయ్యా అయ్యా చర్య రాజశేఖర్ గురించి మాట్లాడలే అయ్యా బాగా మాట్లాడతావు కానీ. కాబట్టి సభలో మన బాగా మన తెలుగు వాళ్ళు బాగా చదువుకొని తెలుగు మీడియం పిల్లలు బిజినెస్ బెంగళూరులో సార్ నేను చాలా చూసా ఈమెయిల్ చదివిచ్చారు మరి ఎక్కువ రాజశేఖర్ గారు వచ్చిన తందరు చదివేసి బీటెక్లు చదివేశారు కానీ ఇంగ్లీషు మనం పోయి చాలామంది పోతారు కేరళ నుంచి తమిళ నుంచి అందరూ ఇంటర్వ్యూల దాకా పోయి ర్యాంక్ చాలామంది వచ్చేస్తున్నారు ఇంటర్వ్యూ దాకా ఎందుకంటే ఇంగ్లీష్ రాదు మన వాళ్ళు తెలివి ఉంది సబ్జెక్ట్ వైజ్ బాగా నాలెడ్జ్ ఉంది కానీ ఇంగ్లీష్ రాదు కాబట్టి చాలామంది ఇంటర్వ్యూ నుంచి వెనక్కి వచ్చేస్తున్నారు మళ్ళీ కోచింగ్ తీసుకుంటున్నారు మళ్ళీ కోచింగ్ తీసుకొని ఇంగ్లీష్ స్కిల్ అక్కడనే తీసుకొని ఒక సంవత్సరం దాకా పాప హాస్టల్ ఫీజులు కూడా కట్టుకోలేక పరిస్థితుల్లో చిన్న చిన్న జాబులు పోయి మళ్ళీ జాబులు దొరుకుతున్నాయి కాబట్టి ఇంగ్లీష్ అయితే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అప్పట్లో నేను ఎందుకంటే నేను ఇంగ్లీష్ మాట్లాడడానికి రాదని ఎంతో బాధపడతారు అలాగే చంద్రబాబు నాయుడు కొడుకు కూడా తెలుగు సరిగా మాట్లాడలేడు బాగా అర్థం చేసుకోండి సరిగా మాట్లాడాడు బాధపడుతుంటాడు ఆయన ఏంది నా బిడ్డ అందరూ విమర్శిస్తున్నారు తెలుగులో సరిగా మాట్లాడలేవని ఎందుకంటే ఆయన గురించి గొప్పగా చెప్తూ ఉంటారు ఏది మాట్లాడి తప్పులే మాట్లాడతారు ఆయనకు కూడా ఉండాలి ఇంగ్లీష్ చాలా ఇంపార్టెంట్ ఇంగ్లీష్ కూడా నేర్చుకోవటం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆయన ఆలోచించుకోవాలి ఇంగ్లీష్ చదువు రాని పిల్లలు ఎంత అవమానం పడుతున్నారో నా బిడ్డ ఎంత అవమానం పడుతున్నారు తెలుగు రాకుండా అని ఆయన ఆలోచించుకోవాలి పెద్ద మనిషిగా ఆలోచించుకోవాలి కాబట్టి ఎందుకంటే ఈరోజు ప్రతి మండలంలో 5-6 సైన్స్ స్కూల్ ఉన్నాయి ఎక్కువ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ అయ్యి రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్ అంటే రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కొన్ని స్కూల్స్ ఇంగ్లీష్ వల్ల వాళ్ళు బాగా చదివి మన ప్రైవేట్ స్కూల్ కన్నా కూడా బాగా చదువుతూ మంచి స్థితికి పోతున్నారు ఎందుకంటే తెలుగు మీడియం చదువుకున్న టీచర్లు ఈ మధ్య అయితే చాలామంది కూడా డౌట్ ఉంటుంది తెలుగు టీచర్స్ ఇప్పుడైతే ఇంగ్లీష్ చెప్తారని ఎవరైతే టీచర్స్ పోయి ఇంటర్వ్యూ తీసుకొని కొందరు రాకుండా వచ్చేస్తుంటారు వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో చదువు చెప్తున్నారు టెన్త్ క్లాస్ చదువుకున్న ఇంగ్లీష్ చెప్తున్నారు కానీ మనం గవర్నమెంట్ టీచర్స్ చాలా బాగా చెప్తారు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు సీఎం గారు ట్రైనింగ్లు జరుగుతున్నాయి పాత ఇంగ్లీష్ మీడియం ఎవరైతే ఇంగ్లీష్ టీచర్ రిటైర్మెంట్ అయినారో వాళ్ళు కూడా తీసుకోమని చెప్తున్నారు వాళ్ళందరినీ తీసుకొని ఈ హెల్ప్ తీసుకొని ఎందుకంటే ఎప్పుడైనా సరే మొక్కై వంది మానే వంగుతుందా ఇప్పుడే పిల్లలకి నేర్పించాలి చదువు టెన్త్ క్లాస్ నుంచి ఇంగ్లీష్ చదవమంటే ఏం చదువుతారు నాలాగా చెక్లో సైన్ పెడతా మిగతా నా భార్య రాయాల్సింది ఇంగ్లీష్ చెక్ వరకే సైన్ పెడతా బిఏ ఏం చేయనా మన బిఏలా చంద్రబాబు నాయుడు గారు నేను చదివితే ఒకటిగానే ఉంటుంది ఎందుకంటే బిఏ చదివా ఏం చేయను చెక్ సైన్ పెడతా మిగతా ఇంగ్లీష్లో మా మెసేజ్ రాయాల్సి వస్తుంది కాబట్టి టెన్త్ క్లాస్ అయినా పిల్లలు చాలా ఇబ్బంది అవుతున్నది జగన్ సార్ సీఎం గారు పెట్టడం చాలా ఇది నిజంగా దేశం అంతా కూడా మనైతే నేను కర్ణాటక పోయినా ఆటోలు మాట్లాడుతుంటే జగన్ సార్ ఫోటో పెట్టుకోవాలంటారు ఎందుకంటే ఆటోలు కూడా 10,000 ఇటు తమిళనాడు సార్ అంటే ఒక్కొక్క స్కీమ్ తీసుకొని వస్తుంటే అందరూ భయపడుతున్నారు ఏం స్కీమ్ వస్తుందప్ప అని అంటే కొత్తవి డబ్బులు లేదు ఆర్థికం అంతా ముంచేసి వెళ్ళిపోయా 3 లక్షల కోట్లు అప్పులు ఇచ్చేసి వెళ్ళిపోయా ఆ బిడ్డలు చూస్తే కొన్ని కోట్లు లక్షల కోట్లు మిగిలిపెట్టా అందరూ నాకు బిడ్డలతో సమానం అంటాడు ఇక్కడికి వచ్చాక రాష్ట్రానికి 3 లక్షల కోట్లు అప్పులు చేసి వెళ్ళిపోయా అయినా అదేం గుండికాయో జగన్మోహన్ రెడ్డి గారు నాకు అర్థం కావటంలే ఎన్ని స్కీములు ఎంత డబ్బు ఎన్ని అసలు భయపడుతున్నాం మనం ఇంత అప్పులు చేసి వెళ్ళిపోయిన దాన్ని చెప్పిన మాట తప్పకుండా పెట్టవుట్ నేను చేస్తా ఉన్నానని ఈరోజు ఎన్ని ఆర్థిక పరిస్థితులు ఉన్నా కూడా జగనన్న ఈరోజు ఇన్ని కార్యక్రమం చేస్తుంటే పెద్ద ఆయన ఆడు కూర్చొని ఎప్పుడు పాపం బాధపడతా కూర్చో ఉన్నాడు ఏంద్ర చెప్పు కానీ ఈరోజు ఎక్కువ చెప్పు కూర్చో ఉన్నాడు ఎందుకంటే జనాలు వ్యతిరేకత వస్తుంది ఇంగ్లీష్ మీదుగా వెళ్ళిపోతే తిడతారని కూర్చో ఉన్నారు ఎందుకంటే కొన్ని మా సామెత ఎట్టుంటుందంటే సార్ మా సామెత ఎట్టుంటుందంటే మాకు ఈ మధ్య మా ఇల్లు కొట్టేస్తారు చాలా ఫీల్ అవుతున్నారు ఆయన ఇల్లు కాదు బాడుగిల్లు బాగా వినాలి మాకు నెలబలని గ్రామం మాది ఆ గ్రామం పైన అంటే చెప్పేది నేను ఆ గ్రామం పైన ల్యాండ్ ఉంది ఓటు శాతం ఈ పక్కుంది నాకు కింద మా నాయన వాళ్ళు ఉండరు ఓటులు కానీ
విను. కానీ నా ఆలోచన నా చెప్తున్నా ఉన్నా, సామి చెప్తున్నా ఉండు. నా ఆలోచన ఓట్ల కోసం ఆ పక్కనే రైతులకు సపోర్ట్ చేస్తా, కింద నా ల్యాండ్ పోయినా పర్వాలా, ఆ నాకు ఓట్లు లేవు చేసినతో. అట్ట చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇల్లు మునిగిపోతే విజయవాడకి నీళ్ళు అవసరంలా, విజయవాడకి నీళ్ళు అవసరంలా, నా ఇల్లు కొట్టేస్తారు. నా ఇల్లు అసలు నీ ఇల్లు అదే, బాడుగు ఇంట్లో పోయి ఉండవు. పక్కింటికి వచ్చారు అంటే మన ఆలోచన మారాలి, మా ఆలోచన వ్యక్తిగతమైన. మీకన్నా వ్యక్తిగత మాట్లాడలేరు ఈ అసెంబ్లీలో. ఈ అసెంబ్లీలో ఎక్కువ నాశనం చేసింది మీరే. ఎందుకంటే స్పీకర్ గారు దయచేసి ఇన్ని రోజుల కన్నా కూడా వీటన్ను ఫస్ట్ టైం అనట లైఫ్ లో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్న పథకాన్ని ఒకరన్నా ఒప్పుకున్నారు. ఆయన మనసులో ఏముందో ఇప్పుడు ఏం చెప్తాడో చూడాలి. కాబట్టి మంచి చదువుకున్న దానికి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు ఈరోజు మన భారతదేశంలో మన రాష్ట్రం రాబోయే రోజుల్లో 10 సంవత్సరాలు అయినాక మన క్వాలిటీ పిల్లకాయలు ఆంధ్రాలో దొరుకుతారు, ఇంగ్లీష్ చదువుకున్న వాళ్ళు దొరుకుతారు, మనకి ఎక్కడికైనా జాబ్ దొరుకుతుంది అని రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వాదంతో. ఎందుకంటే మొన్నైతే నాకు తిరుమలలో ఒకసారి తిరుపతిలో ఒక దీనికి పోయినాం స్పోర్ట్స్ అని. ఆయన అయితే ఒలింపిక్స్ చెప్తారు, నాకు ఒలింపిక్స్ అని రాదు, స్పోర్ట్స్ పోయినాం. అక్కడ శ్రీనివాస్ రెడ్డి గారు అని నాకు ఎమ్మెల్సీ ఆయన పక్కన కూర్చున్నారు. అంటే అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిండారు. ఏమన్నా నీకు ఇంగ్లీష్ వచ్చా అన్న, మాట్లాడుతాను పోదు ఒక మాదిరిగా మాట్లాడుతున్నాడు. ఆయన లేచి నాకన్నా ముందు ఇంగ్లీష్ మాట్లాడినాడు, నాకు ఇచ్చారు మైక్ మళ్ళీ. నాకేమొచ్చు ఇంగ్లీషు మార్నింగ్ అన్న, మిగతా అంత వాళ్ళు ఎందుకు తప్పులు పక్కన నుంచి తప్పులు తడుతున్నారు అంటే ఇంగ్లీష్ రాక బాధపడ్డాం. రామచంద్ర నాయుడు గారు పెద్ద ఆయన కూడా ఇంగ్లీష్లో మాట్లాడినాడు, కానీ చంద్రబాబు నాయుడు అంటే ఇంగ్లీష్ కాదు, మంచి ఇంగ్లీషే మాట్లాడినాడు ఆయన అయితే ఆ రోజు. కాబట్టి దయచేసి చంద్రబాబు నాయుడు గారు మంచి ఓటుకి సపోర్ట్ చేయండి. రాష్ట్రం ఆర్థిక పరిస్థితులు చేసిపోయిన భారం ఎలా అనేది ఆలోచిస్తున్నారు. కాబట్టి వెనకాల చేసి మంచి కోరుకోండి. ఇంకన్నా మంచి బుద్ధులు పెట్టి దేశ మన రాష్ట్రాన్ని ముందు తీసుకుని మాత్రం తెలియజేస్తున్నాను.